టెక్నాలజీతో కరువును జయిస్తామని ఏపీ ప్రభుత్వం రైతులకు భరోసాను ఇస్తోంది. ఎండుతున్న పంటలను గుర్తించి రెయిన్ గన్స్ ను పంపుతూ ఉన్నామని తెలిపింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రైతులకు పలు హామీలను ఇచ్చారు. ఉల్లి, టొమాటో రైతులకు మద్దతు ధరను కల్పించి ఆదుకుంటామని చెప్పారు. విజయవాడలో డోండి గణేశోత్సవ కమిటీ పేరుతో గత ఏడాది కరువుపై యుద్ధం ప్రకటించామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కరువును చూసి మనం భయపడొద్దని, మనల్ని చూసి కరువే భయపడేలా చేయాలని అన్నారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన వర్షాభావ పరిస్థితుల్లో పంటలు కాపాడుకోవడంతో ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుందన్నారు. పంటలు ఎండిపోకుండా కాపాడుకోవడంలో సహకరించిన అధికారులు, సిబ్బందిని త్వరలో సత్కరించనున్నట్లు తెలిపారు. అదే మరి అనంతపురం జిల్లా చూస్తే కరువు జిల్లా. అలాంటి కరువు జిల్లాలో నేను మొదటి రోజున ఒక పిలిపిచ్చాను. కరువు కూడా కరువు మనల్ని చూస్తే భయపడాలి తప్ప కరువును చూసి మనం భయపడవలసిన అవసరం లేదు. ఆ నినాదంతో నేను ముందుకొచ్చాను. అనంతరం సీఎం కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆలూరు మండలం అరికేరులో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఎండుతున్న పంటలను, రెయిన్గన్ల వినియోగాన్ని పరిశీలించిన చంద్రబాబు ఉల్లి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రెయిన్గన్ల వినియోగంతో తాత్కాలికంగా పంటల్ని కాపాడుకోవాలని, అందుకు రైతులు సహకరించాలన్నారు సీఎం. 4 రోజుల్లో 600,000 ఎకరాల్ని కాపాడామన్నారు ఆయన. రాయలసీమలో తుపాకులతో బెదిరించే సంస్కృతి ఉందని, తాను రెయిన్గన్తో పంటల్ని కాపాడుతున్నానన్నారు. పంట కుంట, పంట సంజీవని కింద ఫామ్ పాండు దోమనం. కొంతమంది మీరంతా ఏమనుకున్నారంటే సీఎం గారికి ఏం పని లేదు, నేను చాలా తెలివినాడం, కాబట్టి ఇంటినే చెప్పండి ఎందుకు తోడు అనుకున్నారు. ఇప్పుడు విపత్తు వస్తే మీకు అర్థమైంది ఆ ఫామ్ పాండు యొక్క ఉపయోగం. అంతకుముందు రాష్ట్రంలో కరువు పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట రక్షక తడుల మిషన్ 1 పూర్తయిందని తెలిపారు. ఒక బృందంగా సమన్వయంతో పనిచేసి విజయం సాధించామన్నారు. వర్షాభావ పరిస్థితుల్ని ముందస్తుగా విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు.